ఇట్లా నమస్తే అక్క, అందరికీ నమస్తే అక్క. ఆడవారు నిండనా అమ్మా, నమస్తే అమ్మా. అందరికి సైకిల్ గుర్తు ఓటేసి వేయించి గెలిపించండక్క. నరసింహారెడ్డి అన్న గారు, ఇంట్లోకి వస్తాం, మీరు రండి, వేసి వేయించండి, అందరికీ చెప్పండి. ప్రమాణ మీరు ఓట్లేసి మోసపోయారు తల్లి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు వేశారు, ఈ లైట్లు వేశారు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే, అడ్రస్ లేని వాళ్ళకి ఓటేస్తే మన అడ్రస్, మన ఓటు, మన అడ్రస్ కూడా గల్లంత అవుతుంది. కళ్యాణ దుర్గంలో అందరూ చూస్తుంటే కళ్యాణ దుర్గంలో ఒకరిని ఎమ్మెల్యేగా అని పిలవరు, కళ్యాణ దుర్గం అనకొండ అని పిలుస్తున్నారు. మరి ఇక్కడ పెనుగొండకు వస్తే అది త్రిమింగళం అవుతుందని కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. ప్రజలు ప్రజా తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు కూడా, వైసీపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి అన్నగారు కూడా మా పార్టీలోకి చేరారు. ఎందుకు అని ఏమి అని అడిగితే, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలన్నా, ఉపాధి కావాలన్నా, తాగునీరు సాగునీరు కావాలన్నా అన్నగారు ఆ విషయం తెలుసుకొని ఇక ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు అయితేనే తెలుగుదేశం పార్టీని అవుతుందని తెలుసుకొని కూడా ఇలా సీనియర్ నాయకులు చాలామంది కూడా జాయిన్ అవుతున్నారు. మేము గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా మాకు క్లియర్ కట్గా తెలుస్తోంది, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు ఒక ధనబలం తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు, మా దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ప్రజాబలం ఉంది, తెలుగుదేశం పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మండలం చాలా బాగుందండి. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, డబ్బుతో ఓటర్స్ కొనాలనేది వైసీపీ పార్టీ అజెండాగా మారింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర దోచుకున్న డబ్బు కంటైనర్లు కంటైనర్లకు ఉంది. ఎందుకంటే కంటైనర్లు కంటైనర్లు ఇసుక అమ్మారు, కంటైనర్లు కంటైనర్లు గంజాయి అమ్మారు, మందు అమ్మారు. ఒక పక్క భూ కబ్జాలు, దేవుని మాన్య భూములు, ఇలా ప్రజల దగ్గర నుంచి 5 సంవత్సరాలుగా దోచుకునే డబ్బు ఉంది. కాబట్టి గోరంట్ల ప్రజలు కావచ్చు, పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు ఓటు డబ్బులు ఇస్తే ఓటేస్తారని భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజా తీర్పు ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసమే ఆలోచిస్తుందని కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తాడంటే అవకతవకలు, ల్యాండ్ టెండ్ యాక్ట్, రెండోది చేసి ఆయన చేసే పరిపాలనా దర్శత బాగలేక డెవలప్మెంట్ ఏమీ లేకుండా ఉండడము. ఆయన ఏదో బటన్ నొక్కి డబ్బులు పంపించడం జరుగుతుందే కానీ డెవలప్మెంట్స్ అయితే లేదు. సో ఎగ్జాంపుల్ ఏమంటే, ఇంట్లో ఏదో అన్నం చేసుకొని తిని ఇంటి ముందర గలీజ్ గలీజ్గా ఉండిపోవడానికి రావడానికి లేకుండా సచ్చే కాలంలో అది నాకు నచ్చలేదు. డెవలప్మెంట్స్ అంత ఇంత ఉంటే కదా మేము వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు. మేము రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచి ఉన్నాను. రాజశేఖర్ రెడ్డికి నేను అన్నం వడ్డిచ్చినా అనమాట, రాజశేఖర్ రెడ్డికి, మైసూర్ రెడ్డికి, బూదుల నాన్ రెడ్డికి, వీళ్ళందరికీ. ల్యాండ్ రెవెన్యూ రద్దు చేసే తోడు 86లో చంద్రబాబు నాయుడు రామారావు గారు చేసినప్పుడు మేము అనంతపురంలో ధర్నా చేసి అప్పుడు మైసూర్ రెడ్డి, రోషయ్య వీళ్ళతో పనిచేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీలో చేసినాం.
కానీ ఈరోజు వైసీపీ చేసే పద్ధతులు పనులు ఏమాత్రం బాగాలేవు కాబట్టి నేను టీడీపీలో చేశాను. లోకల్ లీడర్ శంకరనారాయణ అంటే శంకరనారాయణ ఇది దొంగనారాయణ. శంకరనారాయణ గురించి మాట్లాడడం వేస్ట్. ఎందుకు మాట్లాడాలి? ఆయనకి లేడు, ఆయనకి రాడు, వచ్చినా ప్రయోజనం లేదు, వచ్చిన ఊర్లో విశ్వశ్రీ మేడం గారు వచ్చారు. నేను ఇంత మోస్ట్ సీనియర్ లీడర్ ఉన్నా కూడా ఒక్కసారిగా నన్ను టచ్ చేయలేదు. ఒక్కసారిగా నన్ను ఏ రాణి మా పార్టీకి సపోర్ట్ చేయండి, సాయం చేయండి అని అడగలేదు. మరి ఆమెకు అవసరం ఉందో లేదో నాకు తెలుసు. కానీ నేను సవితమ్మ విజయానికి ఏం కృషి చేస్తాను. సవితమ్మ గారు లోకల్, సో సవితమ్మ గారు అనుకూలంగా ఉంటుంది. సవితమ్మ అంటే సవితమ్మ మెయిన్ లోకల్ యాక్టివ్గా పనిచేస్తుంది. వాళ్ళ నాయన మినిస్టర్గా పనిచేశాడు తెలుగుదేశంలో, వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎంపీగా పనిచేశాడు. అంతో ఇంతో ఆ జీన్స్ ఉంటుంది అనేది అయితే నేను ఆలోచిస్తాను.